ఉమ్మడి విశాఖ జిల్లాలో మరొక కీలకమైన సెగ్మెంట్ విశాఖపట్నం సౌత్. ఇక్కడ వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్కు కుల సమీకరణలు ప్లస్ పాయింట్ అవుతున్నాయి. మత్స్యకారుల ఓట్లు ఇక్కడ ఎక్కువగా ఉండటం ఆయన కలిసి వస్తుంది. ప్రజలతో బాగా కలిసిపోతారన్న ఇమేజ్ కూడా ఆయనకుంది. జనసేన అభ్యర్థి వంశీకృష్ణ శ్రీనివాస్ ఎన్నికలకు ముందే ఆ పార్టీలో చేరటంతో ప్రచారంలో కాస్త వెనకబడ్డట్టు కనిపిస్తుంది. ఓవరాల్గా విశాఖ సౌత్లో వైసీపీ అభ్యర్థి వాసుపల్లి గణేష్ విజయం సాధిస్తారనేది రూఢి అవుతుంది. ఇక అనకాపల్లికి వెళ్దాం. జనసేన అభ్యర్థి కొండతాల రామకృష్ణకు సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిసి వస్తుంది. అనకాపల్లి ప్రజలకు సన్నిహితుడిగా పేరుంది. గవర సామాజిక వర్గం ఓట్లు అత్యధికంగా ఉండటం ప్లస్ పాయింట్ అయింది. వైసీపీ అభ్యర్థి మలసాల భరత్కు రాజకీయ అనుభవం లేకపోవడం కూడా కొండతాలకు కలిసి వచ్చే అంశంగా మారింది. ఓవరాల్గా జనసేన అభ్యర్థి కొండతాల రామకృష్ణ ఇక్కడి నుంచి గెలుస్తారని మా స్టడీలో తేలింది. ఉమ్మడి విశాఖలో రేపు జరగబోయే 15 స్థానాల ఎన్నికల్లో ఏ పార్టీ ఎన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందో ఒకసారి చూద్దాం. తెలుగుదేశం పార్టీ ఈసారి 9 స్థానాల్లో విజయ కీర్తనం ఎగరవేయబోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2 స్థానాల్లో, జనసేన పార్టీ 3 స్థానాల్లో, బీజేపీ 1 స్థానాల్లో